మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ప్రతి ఇంటిలో ఏదో ఒక రకంగా ఎంత బాగా ఇల్లు చూసి కట్టించుకున్నప్పటికీ కూడా వాస్తు దోషాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. వస్తువులు పెట్టే తీరులో కానివ్వండి, లేదు అంటే మనం దిశల్లో కానివ్వండి, మనం పడుకునే పొజిషన్స్లో కానివ్వండి, కొంత మార్పు అనేది ఉంటుంది. దానివల్ల ఎఫెక్ట్స్ కొన్నిసార్లు కొన్ని జీవితాల మీద పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పిల్లల్లో కావచ్చు, పేరెంట్స్లో కావచ్చు, లేదు అంటే రుణబాధలు కావచ్చు, ఇవన్నిటికీ వాస్తు కారణమవుతుంది. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే వాస్తులో ఎటువంటి మార్పులు చేయాలి? ఆధ్యాత్మికంగా దీనికి రెమెడీ ఏంటి? అసలు వాస్తులో మార్పులు అని అంటే మనకి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సముద్రం దాటితే అసలు వాస్తు పనిచేయదు అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం అరబిక్ కంట్రీస్ వెళ్ళాం, వాళ్ళవన్నీ కూడా మనకి విరుద్ధంగానే ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా మీరు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ చూస్తే వాళ్ళవి బాత్రూమ్స్ నార్త్ ఈస్ట్లోనే ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే అసలు కొన్ని కొన్ని మతాలలో వాస్తు అనేది ఉండదు, అసలు లేదు. ఇప్పుడు మనం వెస్ట్ వైపు వెళ్తున్నాము, అమెరికా వెళ్ళాం, లండన్ వెళ్ళాం, ఇంకో చోటుకి వెళ్ళాం, అక్కడ ఎవరు వాస్తు పాటించరు. మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఉంటున్న ఇంట్లో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో ఇది వాస్తు సరిగ్గా లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మన బాన్ బాటప్ మనం వాస్తుతోటి పెరిగిన వాళ్ళం కనుక. మనకి చాలా చిన్నప్పటి నుంచి మీరు చూసుకుంటే వెరీ బేసిక్ వాస్తు ఫాలో అయితే చాలమ్మా, అందరం చాలా డెప్త్కు వెళ్తున్న కొద్దీ, ఏదైనా సరే డెప్త్కి వెళ్తున్న కొద్దీ అందులో చాలా మనకి పాజిటివ్ నెగటివ్స్ కనపడుతూ ఉంటాయి. సో వాస్తు నేనేం చెప్తానంటే వెరీ వెరీ బేసిక్ వాస్తు చూసుకోండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వెళ్తున్నాం, అపార్ట్మెంట్స్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఏమంటారు తెలుసా, మాది ఇది సొంత ఇల్లు కాదు కదండి, మేము వాస్తు చూసుకోలేదు అంటారు. ఏ అద్దీంట్లో కొన్ని సంవత్సరాలు ఉండేవాళ్ళు ఉంటారు, మరి అప్పుడు వాళ్ళకి వాస్తు వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. అయితే వాళ్ళు ఏం చేయాలి? నేను అంటున్నది ఏంటంటే ప్రతి అపార్ట్మెంటు మనకి నచ్చినట్టుగా ఉండదుగా, అందులోకి మనం వెళ్ళినప్పుడు మనకి ఈ ఇల్లు బాగుంది అనిపిస్తుంది. బేసిక్గా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఎందుకు నేను ఈ విషయం చర్చిస్తున్నానంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆ ఇల్లు, మీరు హారర్ మూవీస్ అవి చూస్తే సాధారణంగా ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఏడుస్తున్నట్టుగా మనకి వెనక నుంచి అనిపిస్తుంది. నేను డెఫినెట్గా అది ఫీల్ అయ్యాను, నేను నిజంగానే ఫీల్ అయ్యాను. సో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నేను సిక్ అవటం జరిగింది. అలాగే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నాకు అసలు వైబ్రేషన్స్ అస్సలు చాలా ప్రాబ్లంగా కనిపించింది. అండ్ ఇంట్లో కూడా, ఇంట్లోని సభ్యులు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు బాధపడుతున్నారు అనమాట. బట్ నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఆ ఇంట్లో నుంచి వీళ్ళు బయటికి రావాలి. రెండోసారి నేను వెళ్ళినప్పుడు నేను చాలా సిక్ అయ్యాను కూడా, ఎందుకంటే ఆ నెగిటివ్ వైబ్స్ నేను అక్కడ ఉండటం జరిగింది కనుక ఆ నెగిటివ్ వైబ్ అనేది నేను తీసుకోవటం జరిగింది. బట్ ఇప్పుడు ఇక్కడ మనకి వాస్తు సరిగ్గా లేదు, అయినా నేను ఆ ఇంట్లో ఉండాలి, నేను అట్లీస్ట్ కొంతకాలం ఉండాలి, ఏదో ఒక అగ్రిమెంట్ రాసుకున్నాను, ఆ ఇంట్లో నేను ఉండాలి. ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నప్పుడు మనం చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇళ్లలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మన గట్ ఫీలింగ్ అంటారు కదా, ఒక చోటికి వెళ్ళినప్పుడు మన మైండే మనకు చెప్పేస్తుంది, మన మనసు మనకు చెప్తుంది ఇదేదో తేడాగా ఉంది, ఇక్కడ ఏదో సరిగ్గా లేదు, ఇది కంపల్సరీ మనకు చెప్తూ ఉంటుంది. అయినా మన టైం బాగాలేదనుకుందాం, మన టైం బాగుండనప్పుడు ఏదో సామెతలు చెప్పినట్టుగా ఏదో ఒకటి అనుభవించాల్సి వస్తుంది, తాడే పావే గరుస్తుంది అంటారు కదా, అలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు సాధారణంగా జరిగేది ఏంటి, అనారోగ్యం పాలవటం, ఎప్పుడు ఏదో ఒక దిగులుగా ఉండటం, పనులేవి అవ్వకపోవడం, అలాగే ఇంట్లో ఎవరో ఒకళ్ళు, పిల్లలు కానీ పెద్దలు కానీ, వాళ్ళ జీవితంలో పైకి రాకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి మార్పులు చేర్పులు అబ్రాడ్లో ఉన్న వాళ్ళైనా సరే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏమి పగలగొట్టలేరు, ఏమి మార్పులు చేయలేరు, ఇల్లు అమ్ముకొని వెళ్దామా అంటే బోల్డ్ ఖర్చు పెట్టి తీసుకుంటాం. ఎవరికైనా ఇప్పుడు ఇది సిట్యుయేషన్ అనేది ప్రాబ్లమే. కాబట్టి చిన్న చిన్నవి చేద్దాం. చిన్న చిన్నవి ఇవేమిటి అని అంటే ఊరికే రిలీఫ్ అనమాట. ఈ రిలీఫ్ ఇచ్చేవి కొంతకాలమే పనిచేస్తూ ఉంటాయి. వీటినే అంటిపెట్టుకొని ముందుకు వెళ్ళటం అనేది మాత్రం కుదరదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వస్తిక్ వేయటం. మనలో చాలామంది మీరు చూస్తే ఎలాంటి కార్యాలు మొదలుపెట్టినా నార్త్ వైపు మీరు చూసారంటే ప్రతి వారు స్వస్తిక్ వేస్తారు. ఇక్కడ మన సౌత్లో అంత అలవాటు లేదు, కానీ నార్త్లో చాలామంది ఇళ్ళకి స్వస్తిక్ వేయటం, ఏదైనా ఒక పూజా కార్యక్రమాలు మొదలుపెట్టం కానీ ఒక స్వస్తిక్ వేయటం, ఇది చాలా పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది. ఇది ఇంకొక రోజు మనం మాట్లాడదాం. సో స్వస్తిక్ అనేది కంపల్సరీగా వేయటం. సరే దేని మీద ఎక్కడ వేయాలి అనే ప్రశ్న. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మెయిన్ డోర్ మీద వేసుకోవటం, గ్రిల్ మీద వేయటం కాదు. మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో, మనకు వుడెన్ డోర్ ఉంటుంది కదా, ఆ సింహద్వారం మీద వేయటము. సరే నాకు స్వస్తిక్ ఎలా వేయాలో తెలియదు, నాకు రాదు, దేంతో వేయాలో తెలియదు, ఇలాంటి ప్రశ్నలు అనేకం వస్తాయి గనక
మీరు చేత్తో వేయగలిగితే చక్కగా ఎర్ర చందనంతో వేయగలిగితే, పసుపుతో వేయగలిగితే అద్భుతం. లేదు నాకు రాదు నేను వేయలేను, అట్లీస్ట్ ఒక స్టిక్కర్ తీసుకొచ్చి పెట్టండి. ఇది సెకండ్ ఆల్టర్నేటివ్ మాత్రమే. ఫస్ట్ పసుపు కానీ ఎర్రచందనం కానీ, ఇదే ఫస్ట్. రెండో విషయం, బేసిక్ వాస్తు అని అనుకున్నాం కదా, సౌత్ వెస్ట్ కార్నర్. సౌత్ వెస్ట్ కార్నర్లో చాలామంది మీరు చూడండి మూడీగా ఉంటూ ఉంటారు. మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటాం. అది ఒక రకంగా మాస్టర్ రూమ్, అది మీకు పవర్ ఇచ్చే రూమ్ అది. సో మాస్టర్ రూమ్లో ఎప్పుడైనా సరే డార్క్ కర్టన్స్ వేసారనుకోండి, చాలామంది వేస్తూ ఉంటారు, లైఫ్ అంతా గ్లూమీగానే ఉంటుంది. ఎప్పుడు డౌట్సే, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటారు, ఎప్పుడు నిరాశే, అంటే ఎక్కడో ఏదో వెలితి. ఆ వెలితి పోవాలి అని అంటే లైట్ కలర్ కర్టెన్స్కి రండి. సో సౌత్ వెస్ట్ కార్నర్లో బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్లో లైట్ కలర్ కర్టెన్స్ వేయాలి, డార్క్ కలర్ కర్టెన్స్ వేసుకోకూడదు. ఇది రెండో విషయం. మూడోది అందరికీ తెలిసిందే ఏంటి అనంటే, ఇంట్లో బ్రహ్మస్థానం అంటే మధ్యలో ఉంటుంది చూసారా, అది ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. మన ఇళ్లలో ఒక్కొక్కసారి వెళ్తే కొంతమందికి ఇల్లంతా నింపే అలవాటు ఉంటుంది. బ్యూటిఫుల్, అది అప్రిషియేటివ్ పని అనమాట. అంటే నాకే చాలా గొప్పగా అనిపిస్తుంది అలాంటి ఇళ్ళకి వెళ్ళినప్పుడు, అబ్బా వీళ్ళలో ఎంత కళాత్మకంగా ఉన్నారు వీళ్ళు అని. కళాత్మకంగా ఉండటం వేరు, ఇల్లంతా నింపటం వేరు, ఈ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ఇల్లంతా నింపేసామంటే మనం క్లటర్ చేసేసాం. క్లటర్ చేసేసి ఏం చేస్తున్నాం, ఒక బొమ్మ పెట్టేసాం, ఒక వాస్ పెట్టేసాం, ఒకటి ఇది పెట్టేసాం, అది పెట్టేసాం. ఇల్లు క్లీన్ చేసే టైం ఉండదు, దుమ్ము దులిపే టైం ఉండదు, ఇంట్లో మధ్యలో కూడా బాగా నింపి పెట్టేస్తాం. కాబట్టి ఇలాంటివి ఉంచకండి. వాస్తు పాడైపోయిన ఇంట్లోనే ఉంటాము, అయినా సరే ఇలాంటివి చేయకూడదు. ఇంకా నాలుగో విషయం ఏంటంటే, మెయిన్ గేట్ దగ్గర చాలామంది మన ఇంట్లో ఉండే చెత్త డబ్బా తీసుకెళ్ళి మెయిన్ గేట్ దగ్గరే పెడతారు. ఎగ్జాక్ట్లీ ట్రూ. చాలామంది చెత్తవాడు వస్తాడంటారు కానీ కరెక్ట్గా ఇంటి ముందర పెడతారు, గేట్ ముందరే. వాడు పక్కన, మనం పక్కన పెడితే కూడా తీసుకెళ్తాడు కానీ ఇంటి ముందరే చెత్తబుట్ట ఉంటుంది. ఆ ఇంటి ముందర చెత్తబుట్టని తీయండి, తీసి పక్కన పెట్టండి. గేటు పక్కన పెట్టడంలో తప్పు లేదు. కాబట్టి ఇది ఒకటి. నాలుగోది, మన కిచెన్ ఏదైతే ఉంటుందో, ఆడవాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, ఆడవాళ్ళు ఈ మధ్య మగవాళ్ళు కూడా ఉంటున్నారు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇది లక్ష్మీ స్థానం. సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉన్న చోట వాటర్ అనేది లేకుండా చూసుకోండి. ఓకే. అలాగే లీకేజెస్ లేకుండా చూసుకోండి. ఈ మాత్రం చూసుకున్నామంటే చాలు, మనం చాలా మేజర్గా చేయలేం, చేంజెస్ అనేవి చాలా చేయలేం. దీంతోపాటు టాయిలెట్స్ ఉంటాయి కదా, టాయిలెట్స్ రాంగ్ ప్లేస్లో ఉన్నాయి. అబ్రాడ్ కనుక, ఇందాక నేను చెప్పాను కదా నార్త్ ఈస్ట్లో టాయిలెట్స్ ఉంటాయి చాలా వరకు. ఇలాంటి చోట్లకి మనం వెళ్ళాం, అరబ్ కంట్రీస్ వెళ్ళాం, అక్కడే టాయిలెట్ ఉంది, ఏం చేయాలో తెలియదు, అది తప్ప వేరే దిక్కు లేదు, పక్కింటికి వెళ్ళలేంగా. అలాంటప్పుడు ఏంటంటే, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ రాక్ సాల్ట్ తీసుకొచ్చి బాత్రూమ్స్లో పెట్టడం, దీన్ని మారుస్తూ ఉండటం. అంటే దీంతో నా వాస్తు దోషం పోతుందా అంటే పోదు, కానీ మనకి ఇంకా అత్యవసర పరిస్థితి కాబట్టి బాత్రూంలో రాక్ సాల్ట్స్ పెట్టుకోవటం. ఇది అంటే రాళ్ళు ఉప్పు అంటారు, పింక్ సాల్ట్ అంటారు, ఇలాంటివి పెట్టడం. పింక్ సాల్ట్ దొరకలేదు, రాళ్ళు ఉప్పు అన్నా కూడా పెట్టుకోవచ్చు. మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా ఈ పని చేయొచ్చు. ఇంకా చివరిగా మనం చేసేది ఏంటి అనంటే, మన డైరెక్షన్స్ని బట్టి మనం కలర్స్ వాడటం. అట్లీస్ట్ చిన్న చిన్న మార్పులు, ఈస్ట్కి ఒక కలర్ అని, వెస్ట్కి ఒక కలర్ అని, నార్త్కి ఒక కలర్ అని ఇలా ఉంటాయి. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మేజర్ దోషాలు ఉన్నప్పుడు కలర్స్ తోటి వాటిని మనము మార్చచ్చు అన్నమాట. అట్లీస్ట్ కొంచెం పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ మీరు చేయగలిగితే, ఇవన్నీ మనం చేసే పనులే, ఇవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. విరగ కొట్టుకోక్కర్లేదు, పగలగొట్టుకోక్కర్లేదు. కానీ ఇంటికి మనం వెళ్ళే ముందర మనకి వైబ్రేషన్ తప్పనిసరిగా వస్తుంది. అట్లీస్ట్ ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యే ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఆ వైబ్రేషన్ ఫీల్ అయి తీరుతారు. వైబ్రేషన్ నెగటివ్గా వచ్చిందా, ఆగిపోవడం మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యలు కొని తెచ్చుకునే కంటే ఇంకొక ఇల్లు చూసుకోవటం మంచిది. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకు అంటే ఇల్లు అనేది చాలా మేజర్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఆ వైబ్ తెలుస్తుంది ఖచ్చితంగా. అటువంటప్పుడు కొంత జాగ్రత్త తీసుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.